అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల లోపే హామీలన్నింటిని అమలు చేసిన ఘనత ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి కార్పొరేషన్ 47వ డివిజన్ సత్యనారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధి పొందిన వారు జగన్ను మరింతగా బలపరచాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, ఉప కమిషనర్తో పాటు వివిధ శాఖల అధికారులతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులలో ఎన్ని పరిష్కరించారు, పరిష్కరించకపోవడానికి గల కారణమేమిటని ప్రశ్నించారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని, ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ అమ్మఒడి, పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. నిర్విరామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమం తిరుపతిలో కొనసాగుతోంది. ఈరోజు 47వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు, మేయర్ శిరీష గారు నిర్వహించారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని తాకినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి సానుకూలత వ్యక్తమవుతోంది. ఏ క్షణానైనా, ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడం ఖాయంగా కనపడుతోంది. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. రోడ్లు, డ్రైన్లు, ఇతరత్ర సమస్యల్ని సత్వరమే కౌన్సిల్లో తీర్మానాలు చేయించి ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, మన శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గడప గడప ప్రోగ్రాం 47వ వార్డు ప్రజలకి చాలా ఇంటింటి ప్రోగ్రాం పెట్టిన దానివల్ల వాళ్ళకు వచ్చిన పథకాలు, అమ్మఒడి, జగనన్న దీవెన, విద్యా దీవెన, కాపు నేస్తం, చేయూత ప్రతి ఒక్క గడపకు అందుతున్నాయని ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, ఉప కమిషనర్తో పాటు వివిధ శాఖల అధికారులతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులలో ఎన్ని పరిష్కరించారు, పరిష్కరించకపోవడానికి గల కారణమేమిటని ప్రశ్నించారు. తక్షణమే వాటిని పరిష్కరించాలని, ఆలస్యమైతే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ అమ్మఒడి, పెన్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు.